గుర్రం గుర్తుకే మీ ఓటు. అది ఏమన్నా భూతం అట రహస్యంగా చెప్పడానికి పెద్దగాను. గుర్రం గుర్తుకే మీ ఓటు, గుర్రం గుర్తుకే మీ ఓటు. ఎరా బాబు గారు ఉన్నారా? ఎవడు బాబుండే? ఈ బాబు గారే. మీరేం భయపడక్కర్లా, నేనేమి పాత కక్షలు మనసులో పెట్టుకుని పగ తీర్చుకోవడానికి రాలా. పడితే మాత్రం పీకేదేంటో? తమరు కామెడీలు కట్ చేస్తారా? ఇక్కడ మేము అలయల్సిన విషయం సీరియస్ గా మాట్లాడుకోవడానికి వచ్చాం. ఎవర్రా కామెడీ కనిపిస్తుంది ఇక్కడ? ఆయన నేనా? నేను. నువ్వు ఉండరా అంటే మూసుకో అని. ఎందుకు నువ్వు ఎందుకు వచ్చావు? గత 2 వారాలుగా మీ కుటుంబంలో జరుగుతున్న ఘోరాలన్నీ వెంటంటే నా మనసు చెదిరిపోతుంది బాబు. అదేనండి, మండల ఎలక్షన్లు ముందుకు వస్తున్నాయి కదా, ఈసారి మీతో ఎలియన్స్ పెట్టుకుని ఊరేగాయని మా బావ డిసైడ్ అయ్యాడు. ఎంతకీ నువ్వు నుంచుంటున్నా నన్ను ఉంచోమంటున్నా? మీరు సపోర్ట్ చేస్తే తను నిలబడతాడు, మీరు అపోజ్ చేస్తే మిమ్మల్ని నిలబడతాడు. ఏదైతేనే ఓ 1 కోటి రూపాయలు వదిలించుకోవడానికి మంచి దూల మీద ఉన్నాడు. మీకేమైనా ప్రాబ్లమా? విషయం మొత్తం నువ్వే మాట్లాడి అగ్రిమెంట్ కూడా చేసుకురారా? నేను పోయి కారు దొరుచుకుంటా ఉంటాను. చూడు బాబు, మన ఇద్దరికి విరోధం ఒక్కడే. నీ వీపు నేను, నా వీపు నువ్వు, బాగా గోక్కుంటే ఇద్దరి దూల తీరిపోద్ది అనేది నా పాయింట్. ఎంతకీ ఆ విరోధం ఎవడు? ఇంకెవడయ్యా? ఆ లోకనాథం గాడే. ఎందుకో ఈ ఎఫెక్ట్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి రెడీగా ఉన్నా. ఇది ఎక్స్పెక్ట్ చేయలే. అయినా నా గడప తొక్కి నా నీళ్ళ నుంచి మా నాన్నని గాడు అంటాను, నీకు ఎంత గాడు పట్టిందిరా. రే సోంబాబు, అయ్యా నాయుడు గారు ఎలక్షన్లు అంటూ నడ్డెగ రాస్తున్నారు, మళ్ళీ నీ చేతిలో పెడుతున్నాను, ఏం చేసుకుంటావు నీ ఇష్టం. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరీ నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం.